ఇంట్లో ఉన్న వారంతా సుఖ సంతోషాలతో జీవించడానికి ఇంటికి వాస్తు నియమాలు చాలా ముఖ్యం. అలాగే కొన్ని మొక్కలు, ఆ మొక్కలకు పూసే పువ్వులు కూడా జీవితంలో సంతోషాన్ని, శ్రేయస్సుని తెస్తాయి, జీవితాన్ని అందంగా మారుస్తాయి. అటువంటి మొక్కల్లో చెప్పుకోదగిన మొక్క గన్నేరు మొక్క. గన్నేరు పువ్వు చాలా పవిత్రం. గన్నేరు పువ్వు తెలుపు, గులాబీ, పసుపు లేదా గులాబీ రంగుల్లో ఉంటుంది. ఇంట్లో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతూ ఉంటే అటువంటి ఇంట్లో గన్నేరు మొక్కలు పెడితే, ఆ మొక్కలు పూలు పూస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. గన్నేరు పువ్వులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి గన్నేరు పూలు లక్ష్మీదేవికి సమర్పించాలి. జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఇంట్లో గన్నేరు మొక్కలు పెట్టుకుంటే మంచిది. లక్ష్మీదేవికి తెల్ల గన్నేరు పూలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం. శ్రీ మహావిష్ణువుకు కూడా పసుపు పచ్చని గన్నేరు పువ్వులంటే ఇష్టం. అందుకే విష్ణువుని పసుపు పచ్చని గన్నేరు పూలతో పూజిస్తే సంపద వృద్ధి జరుగుతుంది. ఇంట్లో గన్నేరు మొక్కలు పెంచితే సానుకూల శక్తి పెరుగుతుంది, సంపద శ్రేయస్సు వృద్ధి చెందుతాయి. తెల్లటి రంగు గన్నేరు మొక్కను తూర్పు లేదా ఈశాన్య భాగంలో ఉంచితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పసుపు రంగు పూల గన్నేరు మొక్క ప్రధాన ద్వారం ముందు తూర్పు భాగంలో పెట్టుకుంటే మంచిది. గన్నేరు పువ్వులను జ్యోతిషాస్త్రంలో మంగళదోష నివారణకు ఉపయోగిస్తారు. గన్నేరు పూలు వాస్తు ప్రయోజనాలను తెలుసుకుని ప్రతి ఒక్కరూ ఇంట్లో పెట్టుకుంటే గన్నేరు పూలు నిత్యం పూజలో వాడినా కూడా మీ అదృష్టానికి తలుపులు తీసినట్టే.